Hi friends, ee video lo chudandi gas stove sim lo pettinappudu manda aaripothundadi chudandi manda aaripinappudu ee vidhanga ni repair cheyali enduku ee sim lo pette manda aaripothadi deni valla problem ante chupisa chudandi ee wire tho ee vidhanga wire tho meeru easy clean chesi repair cheyachu chaala simple ga chupisthana 5 nimishallane meeru repair chesukovachu mee sim lo problem aithe gas stove చూస్తున్నండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ప్రాబ్లం చూపిస్తాను మీకు గ్యాస్ స్టవ్ లో ఏ విధంగా చూడండి ఫస్ట్ మనం గ్యాస్ స్టవ్ ని ఎలిగించాం కదా మంట ఎలుగుతుంది బాగానే ఫుల్ గా ఉంది కాకపోతే ఏమంటే మంట తగ్గించగానే చూడండి పొయ్యి ఆరిపోతా చూడండి సిమ్ లో పెడితే చూసారా ఆరిపోయింది ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది ఇంకోసారి ఎలిగి చూపిస్తా చూడండి ఎలుగుతుందా ఇప్పుడు చూడండి తగ్గిస్తాను చూడండి ఆఫ్ అయిపోయింది ఈ విధంగా మనకు ఆఫ్ అయిపోకూడదు ఇది ఎందుకు ఆఫ్ అయిపోతుందని చూడండి గ్యాస్ స్టవ్ మీద ఎక్కువ డస్ట్ ఉంది ఇక్కడ ఆయిల్ మరకలు ఈ విధంగా ఏదైనా డస్ట్ మనం చూడండి ఇక్కడ లోపల ఈ సెట్లో మన లోపల పోయి ఇక్కడంతా మనకు జామ్ అయిపోయి ఉంటుంది జామ్ అయిపోవడం వల్ల మనకు గ్యాస్ సరిగ్గా రాదు ఒకసారి మంట తక్కువ వస్తుంటుంది లేదంటే మనకు ఈ విధమైన సిమ్లో తగ్గించినప్పుడు ఆఫ్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది ఓకే దీన్ని మనం 5 నిమిషాలు ఈజీగా రిపేర్ చేసి చూపిస్తాను నీకు ఈజీగా ఆ విధంగా మీరు రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం రాకూడదండి ఎప్పుడు కూడా మీ గ్యాస్ స్టవ్ని క్లీన్గా పెట్టుకోండి క్లీన్గా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావద్దండి మీకు చూడండి గ్యాస్ ఉంది కదా రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేసేయండి కుదిరితే రెగ్యులేటర్ తీసేయండి ఎందుకంటే సేఫ్టీకి మనం చేయాలా ఆ తర్వాత మన గ్యాస్ స్టవ్ మీద సామాన్లు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలి ఎందుకంటే పైకి ఇట్లా లేపాలా లేపి ఎక్కడ వచ్చిన నట్టు ఉంటుంది దాన్ని ఇప్పాలి మనం మనం ఈ ఫ్లగ్ ఉంది కదా దీన్ని కొంచెం మనం అదిం పట్టి ఇక్కడ తిప్పితే మనం చూడండి తిరుగుతా చూడండి ఈ స్టెప్ ఈ నట్టు ఈ విధంగా తిరుగుతుంది కదా ఇప్పుడు ఆ నట్టుని మనం ఇప్పాలా చూసారా ఈ చిన్న స్క్రూ నట్టు ఉంది కదా దీన్ని ఇప్పేదానికి మనం ఇటువంటి ఒక టెస్టర్ ఒకటి తీసుకోండి చిన్న స్క్రూ డ్రైవర్ ఓకేనా పైన ఫ్లగ్ని అదిం పట్టి ఈ విధంగా మనం ఈ దీని స్క్రూని తిప్పితే ఈజీగా లూజ్ అవుతుంది ఈ విధంగా ఈ స్క్రూని జాగ్రత్తగా పెట్టుకోండి ఇది పోగొట్టకూడదు ఆ తర్వాత మన ఈ ఫ్లగ్ ఉంది కదా పైన ఫ్లగ్ ఈ ఫ్లగ్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ తర్వాత ఇది కూడా వచ్చేస్తుంది మనకి సింపుల్గా దీని కింద పెడదాం ఇప్పుడు స్టవ్ని చూడండి లోపల సామాన్లు ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది పక్కన జాగ్రత్త పెట్టుకోండి ఆ తర్వాత మన లోపల ఇక్కడ స్పెషల్తో ఈజీగా మనం ఇట్లా తిప్పితే ఈజీగా తిరుగుతా చూడండి ఈ విధంగా రౌండ్ తిరిగి ఈజీగా వచ్చేస్తుంది బయటికి ఈ విధంగా మనం ఈజీగా తీసేయచ్చు దీనిలో చూడండి ఎంత డస్ట్ ఉందో ఈ విధంగా డస్ట్ చేరడం వల్ల మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ విధంగా మనం మంట తగ్గించినప్పుడు సరిగ్గా పనిచేయకపోవడం ఈ విధంగా ఓకే దీన్ని క్లీన్ చేసి మనం రీఫిట్టింగ్ మళ్ళీ చేసేయాలంటే చాలా సింపుల్గా మనం క్లీన్ చేసేయచ్చు చూడండి చూడండి చిన్న మన సెట్ ఉంది కదా దీనిలో మనకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మనకు ఈ మన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ హోల్స్లో మనకు డస్ట్ ఇరకపోయి ఉంటుంది డస్ట్ ఇరకపోవడం వల్ల మనకు సరిగా మనకు గ్యాస్ సరిగా రాకుండా అందువల్ల ప్రాబ్లం వస్తుంది ఇది కూడా మనకు బాగా క్లీన్గా ఉండాలా ఇంత డస్ట్ ఉండకూడదు అందువల్ల మనం చూడండి ఇటువంటి వైర్ ఉంది కదా ఇటువంటి వైర్తో మనం దీన్ని ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసేద్దాం ఆ ఫిట్టింగ్ చేసినప్పుడు తర్వాత ఈ ప్రాబ్లం ఉండదు మనకు సిమ్లో పెట్టినప్పుడు మంట రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు సిమ్లో పెట్టినప్పుడు మంట సరిగ్గా రాలేదంటే చూడండి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో మనకి డస్ట్ ఇరకపోవడం వల్ల ఈ ప్రాబ్లం దీన్ని రిపేర్ చేయాలంటే చూడండి ఇటువంటి వైర్తో మనం ఈజీగా రిపేర్ చేయొచ్చు ఎలా చేయాలి చూపిస్తుంది చూడండి చూడండి మనకు సిమ్లో పనిచేయలేదు కదా చూడండి దీన్ని మనం ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ మనం ఈ విధంగా మనం చిన్న కమ్మితే ఈ విధంగా మనం ఈ విధంగా ఈజీ క్లీన్ చేయొచ్చు ఈ హోల్స్ అంతా బాగా ఫ్రీగా క్లీన్ అవుతుంది మొత్తం ఈ విధంగా మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు లోపల క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది చిన్న హోల్ దీంట్లో ఒక లీడ్ మనకు పడుతుంది ఈ విధంగా ఒక లీడ్ సింగిల్ లీడ్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేయండి ఈ తారతో ఓకేనా ఇటువంటి కరెంట్ వైర్తో ఈ విధంగా ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు ఇటువంటి చిన్న హోల్ మీకు క్లీన్ చేస్తే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయండి దీంట్లోంచి మనకి చిన్నగా మనం మంట తగ్గించినప్పుడు గ్యాస్ వచ్చేది ఓకేనా నీట్ క్లీన్ చేసుకోండి మొత్తం డస్ట్ అంతా ఆ తర్వాత మనం ఫిట్టింగ్ చేసేద్దాం టెస్టర్ తీసుకోండి ఒక టెస్టర్ తీసుకొని ఈ విధంగా క్లాత్లు మీరు కొద్దిగా ఈ విధంగా చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత రౌండ్గా ఈ విధంగా మొత్తం లోపల నీట్ క్లీన్ చేసుకోండి ఎందుకంటే డస్ట్ ఉండడం వల్లే మనకు సరిగ్గా పనిచేయదు ఈ విధంగా ఓకే ఈ డస్ట్ని మొత్తం మీరు క్లీన్ చేస్తే ఈజీగా మీకు పనిచేస్తుంది ఈ హోల్స్ ఇని కానీ చూడండి లోపల కూడా మనం క్లీన్ చేయాలా ఎందుకంటే లోపల క్లీన్ చేస్తే మనకు లోపల కూడా డస్ట్ ఉంటుంది ఈ విధంగా మీరు డస్టర్ క్లాత్లో చుట్టేసుకోండి ఈ విధంగా చుట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా లోపల పెట్టి ఈ విధంగా బాగా తిప్పండి డస్ట్ అంతా లోపల ఏదైనా స్టక్ అయ్యి పట్టేస్తూ ఉంటే ఈజీ క్లీన్ అయిపోద్ది ఈ విధంగా వీటిని కూడా మనం క్లాత్ బాగా తుడిచేయాలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ స్ప్రింగ్ని కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి బాగా క్లీన్ చేసిన తర్వాత చూడండి దీన్ని మనకి అక్కడ చిన్న గాడి ఉంటుంది ఈ గాడి ఉంది కదా ఈ గాడిని మనం ఈ విధంగా కిందికి పెట్టాలా చూడండి ఈ గాడిని మనం ఈ విధంగా కిందికి పెట్టాలా స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ని కూడా మనం లోపల ఈ విధంగా వేసేయాలా అంతే ఇది తిరిగి ఫ్లగ్ ఉంది కదా దీనిది ఇక్కడ హోల్ ఉంటుంది మనకు ఇంతకుముందు స్క్రూ అయిపోయాం కదా దీంట్లో ఉండేది అది దీన్ని కిందికి పెట్టి ఈ విధంగానే దీన్ని ఈ విధంగా మధ్యలో సెట్ చేయండి కరెక్ట్గా స్ప్రింగ్ మధ్యలో ఇట్లా పెట్టండి అది మండి దీన్ని అదిం పట్టి ఇలా పైకి లేపాలి గ్యాస్ స్టవ్ ఇప్పుడు కిరణ్ చూడండి చిన్న స్క్రూని మనం బిగించేద్దాం ఈ ఫ్లగ్ని మనం అదిం పట్టుకోవాలి ఈ విధంగా అదిం పట్టుకొని కింది పక్క హోల్ ఉంది కదా ఈ హోల్లో ఈ స్క్రూని ఈ విధంగా వేసేయాలా అప్పుడు మనం ఇక్కడ టైట్ చేసేయాలి దీన్ని ప్రెస్ చేసి పెట్టుకొని పైన క్యాప్ని దీన్ని ఈ విధంగా టైట్ చేసేయండి టెస్టర్తో అంతే టైట్ అయిపోద్ది ఈ విధంగా మీరు టైట్ చేసేయండి ఇప్పుడు యాజ్గా ఎలా ఉందోలాగా మనం స్టవ్ని సెట్ చేసేద్దాం రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి గ్యాస్ ఉంటుంది కదా సేఫ్టీగా మనం ఆఫ్ చేసాం కదా ఇప్పుడు ఆన్ చేసుకుందాం ఈ విధంగా మీరు రెగ్యులేటర్ని ఆన్ చేసుకోండి గ్యాస్ని మళ్ళీ ఆ తర్వాత చూడండి ఇప్పుడు మీకు చెక్ చేసి చూపించాను చూడండి మనం సిమ్లో పెడితే ఆఫ్ అయిపోతుంది గ్యాస్ ఇప్పుడు చూడండి సిమ్లో పెడతాను ఓకే ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేశాను ఇప్పుడు చూడండి మంట వెలిగిస్తాను వెలిగించాను కదా ఇప్పుడు చూడండి మంట నేను ఫుల్గా తగ్గించేస్తాను ఇప్పుడు ఓకే తగ్గించేసాను చూడండి ఆరిపోలేదు బాగా పనిచేస్తుంది ఓకే మంట వస్తుంది దాన్ని చూడండి మొత్తం తిప్పేస్తాను ఇంకేం లేదు ఓకే ఇప్పుడు పెంచుతాను మళ్ళీ మంట
చూసారా ఇప్పుడు తగ్గిస్తా చూడండి చూడండి ఆఫ్ అవ్వలేదు పెంచాను తగ్గించాను ఈ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీ సిమ్ ప్రాబ్లం ఏదైనా డ్రెస్ ఇవ్వకపోయినా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్ ఈ విధంగా మనం ఒక వైర్తో ఈజీగా క్లీన్ చేసి గ్యాస్ స్టవ్ని సిమ్లో కానీ ఏదైనా మంట రాకపోయినా ఈ విధంగా చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చూడండి గ్యాస్ స్టవ్కి సంబంధించిన చాలా రిపేర్ నేను చేశాను మీ గ్యాస్ స్టవ్ అన్ని రిపేర్లు నా ఛానల్లో ఉంటాయి కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో ఇచ్చేస్తాను ఆ వీడియో చూసి మీరు ఏదైనా రిపేర్ ఉంటే మీరు రిపేర్ చేసుకోండి ఈజీగా మీకు ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి ఇలాంటి క్రీడ్ వస్తాయి ఇంకోసారి కలుసుకుందాం అందరికి బై ఫ్రెండ్.